2023 నిండా జ్ఞాపకాలే. సినిమాలు పంచిన వినోదమే. ఎంత మాట్లాడుకున్నా ఈ వినోదం గురించి తక్కువే కదా. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోదాం కదండి. మరి స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎన్నో సినిమాలు రావడం జరిగింది ఈ సంవత్సరం కదండి. చిన్నగా వచ్చి పెద్దగా విజయాన్ని సాధించినటువంటి బలగం సినిమా నుంచి స్టార్ట్ చేద్దామా? 2 దశాబ్దాలకు పైగా మనందరికీ వేణు అంటే హాస్యనటుడిగానే తెలుసు. తను తొలిసారి దర్శకత్వాన్ని వహించి బలగం సినిమాతో అందరినీ ఆశ్చర్యపరిచారు కదా. ఇక దసరా విషయానికి వస్తే, అంతకుముందు డైరెక్టర్ సుకుమార్ గారి దగ్గర సహాయ సహకారాలు అందించినటువంటి శ్రీకాంత్ ఓదెల గారు దసరా సినిమాతో రచయిత దర్శకుడిగా రంగప్రవేశం చేసి తెలంగాణలోని గోదావరి ఖనలోని బొగ్గు గనుల పరిసరాలు సెట్ చేసి కథని మొత్తాన్ని అక్కడ స్నేహాన్ని శృంగారాన్ని మంచి యాక్షన్ డ్రామాని తనదైన స్టైల్లో భలే బహుకరించారా అనిపించింది. ఇక ఆ తర్వాత మాట్లాడుకోవాల్సింది విరూపాక్ష. డైరెక్టర్ కార్తిక్ వర్మదండ యొక్క థ్రిల్లర్ అని చెప్పాలి. రుద్రవనం అనేటువంటి అడవి గ్రామంలో జరిగేటువంటి రహస్యమైన సంఘటనలను పరిశీలిస్తున్నావా? ఇక్కడ మూఢనమ్మకాలపై సరిహద్దుగా ఉన్నటువంటి పాత పద్ధతుల్ని దగ్గరుండి చూస్తున్నావా అన్నట్టు ఎంత బాగా స్క్రీన్ ప్లేని అందించారు ఈ సినిమాతో. ఇక ఆ తర్వాత మాట్లాడుకోవాల్సింది సామాజ వర్గమన, మిస్ షెట్టి మిస్టర్ పోలి షెట్టి, అలాగే సున్నితంగా గుండెల్ని తాకేటువంటి హాయ్ నాన్న అని పిలుస్తూ నాన్నగారు మనల్ని పలకరించిన విధానం, చూపించినటువంటి కథనం చాలా బాగా నచ్చేస్తాయి. హై వోల్టేజ్తో నచ్చేసినటువంటి సలార్ కూడా ఈ సంవత్సరం బాగా గుర్తుండిపోయేటువంటి సినిమాల్లో ఒకటిగా మిగిలింది. సరే కానీ 2023లో మీరు చూసినటువంటి సినిమాల్లో ఇంకా చాలా సినిమాలు నేనైతే మిస్ చేశాను కదా లిస్ట్లో. మీరు చెప్పండి ఏ సినిమా మీకు బాగా నచ్చిందో కింద కమెంట్ చేసేయండి.